నల్లి చాప్ పలావ్. ముందుగల్లా ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె, దాల్చిన చెక్క, మిరియాలు, యాలకులు, జాపత్రి, బిర్యానీ ఆకు, లవంగాలు, నల్ల యాలకులు, షాజీరా, పసుపు, నల్లి ముక్కలు, షాప్ ముక్కలు, అల్లం వెల్లుల్లి ముద్ద, పచ్చిమిర్చి, వేయించిన ఉల్లిగడ్డలు, కొత్తిమీర, పుదీనా, టమాటా పేస్టు, జీడిపప్పు, నీళ్లు, ఉప్పు ఇవన్నీ వేసి 15 నిమిషాలు బందావస్తు ఉడికియాల. ఇక ఉడికినాక కొంచెం కారం, నెయ్యి, నిమ్మరసం, బియ్యానికి సరిపడ నీళ్లు పోసి ఒక ఉడుక వచ్చినాక కొంచెం బియ్యం వేసేసి ఒక 20 నిమిషాలు మంచిగా దమ్ చేసుకున్నాం అనుకో, నల్లి షాప్ పలావ్ రెడీ. మటన్ పకోడీ ముందుగల్లా పచ్చిమిర్చి, నిమ్మరసం, కొత్తిమీర, పుదీనా పేస్ట్ వేసుకొని పక్కకు పెట్టుకోవాలా. దాని తర్వాత మటన్ బొప్పాయి పేస్ట్ వేసుకొని కొంచెం సేపు నానబెట్టుకోవాలా. ఇక అదైనాక మనం ముందుగా తయారు చేసుకున్నాం కదా బొప్పాయి పేస్ట్, దాన్ని మంచిగా దాంట్లో విండి కొంచెం సేపు పక్కకు పెట్టుకోవాలా. ఇక అదైనాక బియ్యం పిండి, కార్న్ ఫ్లోరు, మైదా పిండి, శనిగే పిండి, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, అల్లం ఎల్లిగడ్డ ముద్ద, ఉప్పు ఇవన్నీ వేసి మంచిగా ముద్ద కలపాల. ఇక కలిపినాక నూనె కాగింది కదా, ఆ కాగిన నూనెల ఈ ముక్కలు మంచిగా వేసి కాల్చినామనుకో మటన్ పకోడ రెడీ. ఓకే అండి, చూసారుగా మా వీడియో. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.